అంటే మీరు ఎక్కువ కొత్త డైరెక్టర్స్తోనే చేస్తుంటారు కదా, అంటే ఒక రేంజ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మాస్ డైరెక్టర్స్ వీళ్ళతో వెళ్ళకపోవడానికి, అంటే మీరు అంటే మీకు పనిచేసేటప్పుడు కొత్త వాళ్ళతో అయితే కంఫర్ట్ ఉంటుంది అనే ఫీలింగా, లేక ఏంటి సార్ రీజన్? నాకు తెలియదండి నిజంగా. అంటే ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. నేను వినే కథలో నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు, దాన్ని బట్టి ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. సో ఐ డోంట్ వాంట్ లైక్ యూనో, నాకు స్క్రిప్ట్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు నేను పెట్టుకోను. అలాంటి స్క్రిప్టే చేయాలని నాకు ఉండదు. వచ్చిన స్క్రిప్ట్ నాకు నచ్చితే నేను చేస్తాను. అలాగే సార్, మీరు ఎక్స్పెరిమెంట్లు చేసిన అన్నీ ఆల్మోస్ట్ మీ ఓన్ బ్యానరు సొంత వీటిలోనే చేస్తుంటారు. సో పర్టికులర్గా ఈసారి మైత్రి మూవీస్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమా మైత్రి మూవీస్ నా బ్యానర్ అన్నారు కదండి. కళ్యాణ్, భవిష్యత్తులో తమ్ముడు ఎన్టీఆర్తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందా అని ఫ్యాన్స్ అడిగితే ఏం చెప్తారు? ఏమండి, ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి ప్రెస్ మీట్లోనూ ఇదే ప్రశ్న. మేము ఎందుకు కాదండి చెప్తారని అడుగుతాం సార్. అలాగా అది ఎప్పుడనేది నాకు తెలిసి ప్రాబ్లీ దేవుడు ఎప్పుడైనా కనపడినప్పుడు, ఎందుకంటే మన డెస్టినీ అంతా రాసేది ఆయన, ఆయన కనపడినప్పుడు ఆయన అడగాలండి మాకు ప్లాన్ చేశారా ఏం చేశారా అని. చేయాలని ఉంది మీకు? ఎందుకు ఉండదండి అది. సరే, మీరు నెగిటివ్ అంటే నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది మీరు అంతకుముందు చేసింది. అయితే దీంట్లో పర్టికులర్గా దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? నెగిటివ్ క్యారెక్టర్ అంటే భవిష్యత్తులో మీ సినిమాల్లో విలన్గా ఉండకుండా మీరే అన్ని పాత్రలు చేసి అలా ప్లాన్ చేసుకొచ్చే అవకాశం ఉంటుందా? అలాగే డైరెక్టర్లు ఎవరన్నా కథలు తీసుకొస్తారంటే? అలా లేదండి. సి, బింబిసారాలో బింబిసారుడి పాత్ర హీజ్ అన్ ఈగోయిస్టిక్ పర్సన్. ఇప్పుడు రాజు అనే పాత్రలో ఏముంటుందండి, నేనే సుప్రీం పవర్, సుప్రీం గాడ్ అనే ఒక ధోరణితో ఉన్న ఒక క్యారెక్టర్. సో ఈజ్ అ వెరీ వెరీ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. అమిగోస్ వచ్చేటప్పటికి విలన్ పాత్ర అనేది వాళ్ళకి ఈగోయిజం కంటే అండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుకున్నది జరగాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పని చేసినా అది గుడ్ బ్యాడ్ అని లేకుండా గుడ్ అనేది తీసేసి ఓన్లీ బ్యాడ్ థింగ్స్ చేస్తుంటారు. సో అమిగోస్ ఐ పెయిడ్ వన్ రోల్ లైక్ దాట్.